ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలు స్వాగతం మీ పేరులో ఆర్త ప్రారంభం అయితే రాజశేఖర్ రామకృష్ణ రాజేశ్వరి ఇలా మీ పేరు ఏదైనా ఉంటే మీకు రమేష్ రాంబాబు ఇలా మీ పేరు ఉంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సెప్టెంబర్ నెల మీకు ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ఒక సూచన ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు దాకా మహాలక్ష్మి వ్రతం ఉంది మహాలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకోండి విధానం అంతా అప్లోడ్ చేస్తాను నేను సకల సంపదలు పొందుతారు సకల కార్యసిద్ధి కలుగుతుంది మీకు ఈ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ ఇంకో కార్డు తీస్తాను టెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది మీకు మీకు పాత మిత్రులు పాత బంధువులు దూరమైన వాళ్ళందరూ కలుస్తారు జాయ్ఫుల్గా లైఫ్ గడుస్తుంది మీకు వృద్ధి కలుగుతుంది సంతోషంగా కాలం గడుస్తుంది సక్సెస్ వస్తుంది మీకు అన్ని రకాలుగా మీకు బాగుంటుంది ప్రశాంతమైన కాలం గడుస్తుందని చెప్పాలి చాలా పనుల్లో పెండింగ్ పనుల్లో పూర్తవుతాయి మీకు ఆర్థికంగా మీకు సహకారం లభిస్తుంది వృద్ధి మార్గంలోకి వెళ్తారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫర్ ఆఫ్ బ్యాండ్స్ మీ ప్రెజెంట్ సెవెన్ ఆఫ్ షోట్స్ మీ ఫ్యూచర్ త్రీ ఆఫ్ సోర్ట్స్ మీకు పర్వాలేదు బాగానే ఉంటుంది ఏ రకంగా అంటే త్రీ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ ఇస్తే బాగుంటుందని చెప్తున్నాను ఆశ్చర్యపోవద్దు మీ గతంలో మీరు ఏదైనా భూగృహాలు లాంటివి ఏమైనా సేల్స్ ఏమైనా పెట్టుంటే ఏదో కారణం వల్ల ఏదైనా అమ్మకం పెట్టుంటే అంటే అప్పు ఉంది ఉంది ఆస్తు మీద అప్పు తీర్చేస్తే అప్పులు తీపి క్లియర్ అయిపోతుంది ఈ రకమైన వ్యవహారంలో మీరు ఏదైనా అమ్మకాలని ఏమైనా పెట్టుంటే అవన్నీ సక్సెస్ అవుతాయి దానివల్ల మీకు మైనస్ నుంచి ప్లస్ వెళ్తే ఒత్తిడి తగ్గుతుంది మీకు వేరే జాబ్ చేంజ్ కానీ ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే జాబ్ ఏదైనా మారి మారాలనుకుంటే ఉన్నదాంట్టు నోటీస్ పీరియడ్లో ఉన్నారు మీరు ఓ పదేళ్ళు పదిహేను ఏళ్ళు జాబ్ చేశారు అదే కంపెనీలో కానీ మానేయాల్సి వస్తుంది వేరే జాబ్ వచ్చింది కొంత తక్కువ శాలరీకి జాబ్ వచ్చినా కానీ కొంచెం పొజిషన్ తక్కువ వచ్చినా కానీ జాబ్ అయితే దొరికింది ఆ మార్పు వల్ల రిలీఫ్ ఉంటుంది ఏదో ఒకటి ఉందిలే అని కానీ కొంత అసంతృప్తి ఉంటుంది అలాగే ఆస్తి అమ్మినప్పుడు ఆస్తి పోయిందని అసంతృప్తి ఉంటుంది అప్పులు తిరిగి తృప్తి ఉంటుంది అంటే మిక్స్డ్గా ఉంటుంది కొంత నష్టం జరిగినా కొంత లాభం సరిపెట్టుకుంటారు ఆ రకంగా మీకు కాలం గడిచిపోతుంది పర్వాలేదు బాగానే ప్రశాంతంగానే ఉండదని చెప్పాలి తప్ప ఇబ్బందులు ఉంటాయని చెప్పకూడదు మీ కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలాగుంటుంది ఎవరిని పట్టించుకోవద్దు ది మూన్ ఎవరిని పట్టించుకోవద్దు మీరు చేసిన నిర్ణయం మీ తీసుకున్న నిర్ణయం తప్ప రైటా అనేది మీకు తెలుసు మీ పరిస్థితులు వాస్తవిక పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని బట్టి మీరు నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి వాళ్ళు వచ్చి నువ్వు అలా ఎందుకు చేశావు ఎలా చేయాలని సలహాలు చెప్పుకుంటూ పోతుంటే చెప్పే సలహాలు వంద రకాల సలహాలు వస్తాయి చేసేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటి అనేది అందువల్ల మీకున్న ఇబ్బంది కానీ లాభం కానీ నష్టం కానీ మీకు తెలుసు తప్ప సలహా చెప్పేబడికి తెలియదు అందువల్ల ఎవ్వరి సలహాలు ఇది పట్టించుకోవద్దు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది దిశన్ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పటికి కూడా ఉద్యోగం పోకుండా ఉంటుంది ఉద్యోగంలో కొంత సపోర్ట్ దొరుకుతుంది మీకు ఉద్యోగం మార్పు కూడా కనబడుతోంది చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ రెండు కనబడుతున్నాయి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఉద్యోగం లేని వాళ్ళకి నెల ఉద్యోగం వచ్చే అవకాశం కొంచెం తక్కువ వస్తుంది కానీ ఆ ఆఫర్ మీరు తీసుకోరు మీకు నచ్చదు వర్క్ కానీ శాలరీ కానీ లేకపోతే లొకేషన్ కానీ మీకు నచ్చక మీరు ఆఫర్ విడిచిపెట్టేసే అవకాశం కనబడుతుంది టూ ఆఫ్ పెంటికల్స్ వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగానే ఉంటుంది కొంత జాయింట్ వెంచర్లు వాళ్ళకి ఇంకా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంటుంది ఫైనాన్స్ బిజినెస్ వాళ్ళకి బాగుంటుంది షేర్ మార్కెట్లో వాళ్ళకి బాగుంటుంది కమిషన్ వ్యాపారం చేసేవాళ్ళు ఎవరికైనా బాగుంటుందని చెప్పాలి సింపుల్గా చెప్పాలి అంటే త్రీ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అనుకున్నంత మీకు సక్సెస్ రాదు వస్తుంది అనిపిస్తుంది కానీ అంత రాదు వచ్చింది మీకు సరిపో పడరు అనుకున్నంత రాదు కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్లో డిసపాయింట్మెంట్ ఉంటుంది మీకు ఉద్యోగ విషయంలో అనుకున్నాం కదా మనం మీ తక్కువ జాబ్కి ఏదైనా తక్కువ శాలరీ జాబ్ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ జనర్గాడు త్రీ ఆఫ్ సోర్స్లో అనుకున్నాం కదా ఓ ఆస్తి అమ్మేరు ఇంకో ఆపుతీ ఇచ్చారు కొంత అసంతృప్తి ఉంటుంది ఆ రకంగా ఆర్థిక విషయాల్లో కొంత అన్హ్యాపీ అయితే ఉంటుంది మీకు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది లవర్స్ కొంత అనారోగ్య సూచన కొంచెం కనబడుతుంది మీకు కాదు మీ కుటుంబ సభ్యులకి మీకు ఉండదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కింద హెల్త్ ఇష్యూ వచ్చి కొంత మీరు ప్రెషర్ ఫీల్ అవుతారు చెప్పకపోతే హెల్త్ ఇష్యూస్ ఏం కాదు మరి ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే అభాషన్ జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం మీకు మనసు వేదన కలుగుతుంది ఎవరికైనా ఆ రకంగా చిన్న చిన్న ఇబ్బందులు తప్ప పెద్ద భయంకరమైన ప్రాబ్లమ్స్ హాస్పిటలైజ్ అయ్యి ఇలాగే ఉండవు మీకు కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్పై సిక్ అయ్యి మీరు కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతారు ఇద్దరు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ కప్స్ జరుగుతుంది కొత్త వాళ్ళు పరిచయం అవుతారు జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి పెళ్లి సంబంధం సెటిల్ అవ్వడం కానీ ఉద్యోగం రావడం కానీ ఉద్యోగం మారడం కానీ మీరు జాబ్ చేస్తూ ఉంటే మానేసి వ్యాపారం వెళ్ళాలనుకోవడం వ్యాపారం చేస్తుంటే మానేసి జాబ్ రావాలనుకోవడం ఈ రకమైన మార్పులు చేర్పు మీ జీవితంలో చాలా జరుగుతాయి ఇవన్నీ కూడా కొంత ఫోర్స్ఫుల్గా తప్పించుకోలేని పరిస్థితుల్లో జరిగే అవకాశం ఉంటుంది వచ్చిందని యాక్సెప్ట్ చేయడం తప్ప మీరు చేయగలిగినప్పుడు ఏమి ఉండదు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు తీస్తాను స్టార్ మీరు గెట్ టుగెదర్ ఉంటాయి ఏదో అనుకున్నాం కదా అందరూ కలుస్తారు అనుకున్నాం కదా ఈ కార్డులో మీరు జనరల్గా ఎలా ఉంటుంది మనిషి సైకాలజీ అంటే మ మనం ఎవరింటికైనా వెళ్ళాము ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు కనిపించి మూడవ కనబడలేదు కనబడిన వాడిని ఎరా ఎలా ఉన్నా బాగున్నావు అని లేని లేనివాడిని వాడు లేడా అని అడుగుతాం ఇంట్లో కనిపించిన వాడిని మనం మాట్లాడము వాడిని ఆ మామూలు కానీ వాడెక్కడికి వెళ్ళాడు అని అడుగుతాం లేనివాడిని మీరు ఈ టైంలో అలా ఉంటుంది మీ గెట్ట లేవు ఉన్నప్పుడు అక్కడ రాని వాళ్ళు లేని వాళ్ళ గురించి వాళ్ళని అడిగితే వీళ్ళందరూ ఫీల్ అవుతుంది మేము వచ్చాం కదా దాని వాళ్ళ గురించి ఫీల్ అవుతాను వచ్చిన వాళ్ళు వదిలేసి అని చెప్పి అంటారు ఆ రకంగా మాటనే అవకాశం ఇవ్వకుండా చూసుకోండి పిల్లలకి ఏదైనా సూచన ఉందా మీరు సిక్స్ ఆఫ్ పె పెంటికల్స్ మీరు మీ శక్తికి మించిన పనులు అమ్మా నాన్న కెపాసిటీకి మించిన పనులు చేసే ప్రయత్నం చేస్తారు దానివల్ల మీకు కొన్ని డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కోరుకుని పొందలేరు అందువల్ల కాలేజీలో అడ్మిషన్స్ ఉన్నప్పుడు డొనేషన్స్ కట్టాలి కానీ ఫీజులు కానీ ఇవన్నీ ఫ్యామిలీకి ఒక స్ట్రెంగ్త్ ఉన్న కెపాసిటీ దాటిపోయారంటే మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు అందువల్ల ఇబ్బంది పడకుండా చూసుకోండి మొదటి వారం మీకు ఎలా ఉంటుంది మీద బాగానే ఉంది రెండో వారం అయినా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు మూడో వారం ఎలా ఉంటుంది డెత్ బాగుంటుంది నాలుగో వారం అయినా ఉంటుంది ఓర్ ఆఫ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ మొదటి వారం సాఫీగా గడిచిపోతుంది ప్రత్యేక సమస్య ఇబ్బందులు ఉంటే ఉండవు ఆడవాళ్ళకి సంబంధించి చెప్పాను కదా మీరు ఫంక్షన్ గెట్ ఒకరి వెళ్ళినప్పుడు అక్కడ లేని వాళ్ళ గురించి మీరు వాళ్ళ ఎందుకు రాలేదని ఎంక్వైరీ చేసి మాట పడతారు ఇలాంటివి ఉంటాయని కొంచెం ఆడవాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం రెండో వారం కనబడుతుంది అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సిక్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాను కదా అది కూడా రెండో వారం కనబడుతుంది మూడో వారం మీకు జనరల్ కార్డులో మనకి ఫ్యూచర్ కార్డు త్రీ ఆఫ్ సోర్స్ వచ్చింది మనకి దాంట్లో మనం అనుకున్నాం మనం ఏదైనా ప్రాపర్టీస్ డిస్పోజల్ లాంటివి ఉద్యోగ మార్పులు లాంటివి ఇలాంటివి ఉంటాయి అనుకున్నాం కదా అవన్నీ కూడా మూడో వారంలో కొంత వర్కౌట్ అయ్యే అవకాశం కనబడుతుంది బలమైన మార్పులు అది పాజిటివ్ అని నెగిటివ్ అనేది మీకు అప్పుడు వచ్చినప్పుడు మీరు గమనించి మీరు చూసుకోవాలి నాలుగో వారం సాఫీగా గడిచిపోతుంది పెద్దగా మార్పులు ఏమి ఉండవు స్తబ్దంగా చప్పక గడిచిపోతుంది పరిహారం ఏం చేసుకోవాలి మీరు పిన్ ఆఫ్ సోట్స్ ఓం హ్రీం దుమ్ జ్వలజ్వల సూర్యు దుష్టగ్రహాను హుంఫట స్పహ ఓం హ్రీం దుమ్ జ్వల సూలిని దుష్ట గ్రహాను హుం మళ్ళీ చెప్తున్నా ఓం హ్రీం దుమ్ జ్వల శూలిని దుష్ట గ్రహాను హుం పటు స్పాహ మంత్రం ఈ మంత్రం జపం చేసుకోండి లేదా హోమం చేయించుకోండి మీకు సకల శుభాలు కలుగుతాయి మీకు శుభం భూయాత్